శ్రీమత్పయోనిధినికేతన చక్రపాణి భోగీంద్ర భోగమని రాజిత పుణ్యమూర్తి యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోద లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. తెలుగు వర్ణ ప్రేక్షకులకి డిసెంబర్ 30వ తేదీ 2020 స్వస్తి శ్రీ చాంద్రమానం శ్రీ శార్వరీనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్ష పౌర్ణమి బుధవారం. ఈరోజు పౌర్ణమి ఉదయం 8:35 వరకు, తర్వాత కృష్ణపాడ్యమి ప్రారంభమైంది. ఆరుద్ర నక్షత్రం రాత్రి 7:05 వరకు ఉంది. వర్జం ఉదయం 7:20 నుండి 8:35 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:41 నుండి 12:04 వరకు కూడా దుర్ముహూర్తం ఉంది. సూర్యోదయం 6:34కి, సూర్యాస్తమయం 5:32. అమృత గంటల ఉదయం 8:28 నుండి 10:10 వరకు కూడా ఉదయం అమృతకాలం ఉంది. రాహుకాలం 12:00 నుండి 1:30 వరకు కూడా రాహుకాలం. శుభ సమయం ఉదయం 9:20 నుండి 9:50 వరకు కూడా ఉదయం శుభకాలం. సాయంకాలం 4:17 నుండి 4:56 వరకు సాయంకాల శుభ సమయం. ఈరోజు ధనుర్మాసంలో విశేషమైన ఈరోజు చక్కగా ఆరాధన చేయాలి. పౌర్ణమి కూడా ఉదయం సూర్యోదయ కాలంలో ఇవాళ ఉదయం 8:35 పౌర్ణమి ఉంది. కృష్ణపక్ష పాడ్యమి ఈరోజు ప్రారంభమైంది. ఉదయకాలం పౌర్ణమి, ఆరుద్ర నక్షత్రం ఉండడం కూడా చాలా విశేషం. బుధవారం కాబట్టి విష్ణు ప్రీతికరం, విష్ణు సహస్రనామాన్ని చదవడం కానీ ఆరాధన చేయడం కానీ చేసుకోవాలి. ఈ ధనుర్మాసంలో మీకు చెప్పేది ఏమిటంటే ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయాలి. లక్ష్మీ అష్టోత్తరాన్ని కూడా చదువుకుని చక్కగా ఆ పెరుమాళ్ళని, రంగనాయకుడిని, రంగనాథుడిని కూడా విశేషంగా ఆరాధన చేసి అందరూ కూడా తరించండి. పౌర్ణమి బుధవారం కాబట్టి అన్ని కార్యాలకి కూడా ఈరోజు కూడా అనుకూలమైన కాలంగానే చెప్పబడుతోంది.